ఒక మంచి యాక్టర్ అవ్వాలనేసి మైండ్ లో గట్టి ఫిక్స్ అయ్యారు, చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు అని. మీ దగ్గరికి స్టోరీ వచ్చినప్పుడు, సో ఇలా బుల్లెట్ సత్యం అనే టైటిల్ ఉంటుంది అన్నప్పుడు ఫస్ట్ టైం విని మీరు ఏం ఫీల్ అయ్యారు? అంటే బేసిక్ అంటే మధు గారి మీద నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అంటే మేము ఒక హోటల్లో కూర్చొని స్టోరీ డిస్కషన్ జరిగినప్పుడు, అంతకుముందు కూడా 2-3 మూవీస్ నేను విన్నాను, బట్ ఇదైతే ప్లే ఉందో స్క్రీన్ ప్లే మీద నాకు బాగా ఇష్టం యాక్చువల్లీ. దానివల్ల ప్లస్ నా బాడీ లాంగ్వేజ్కి ఆ విలేజ్ కంటెంట్కి మ్యాచ్ అవుతుందని నేను దాని ఫస్ట్ కథను బాగా నమ్మాను. దానివల్ల నాకు ప్లస్ అవుతుందని అనుకున్నాను దాని గురించి. సో మేము విన్నాం ఈ సినిమాకి మీ వైఫే ప్రొడ్యూసర్ అని. అవునండి. సో అంటే ఎంతైనా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అనేది కంపల్సరీ, లేని మనం బయటకు అడుగు కూడా పెట్టలేము. 100% అందులో మీ వాళ్ళ హస్బెండ్ హీరో అవుతున్నారు అన్నప్పుడు ఆవిడ, సో ఆవిడ గురించి చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మదర్ కానీ, ఫాదర్ కానీ, బ్రదర్స్ కానీ, అంటే మా ఇంట్లో మామయ్య గారు, మా మిస్సెస్, ఎవరైనా నాకు ఎందుకు సపోర్ట్ చేస్తారంటే, బేసిక్గా నేను ఆటోమొబైల్ ఇండస్ట్రీ నుంచి వచ్చాను ఇక్కడికి. ఆ ఇండస్ట్రీలో కూడా సక్సెస్తోనే ఉన్నా. జనరల్గా ఏది మిస్టేక్ చేయడు, ప్రొడక్షన్ అయినా యాక్టింగ్ అయినా పర్సనల్గా నన్ను బిలీవ్ చేయడం వల్ల ఆ ఫ్రీడమ్ నాకు ఇంట్లో ఉంటుంది. అది గ్రేట్ థింగ్ అని నేను అంటాను. సోనాక్షి, సో ఇక్కడ చూస్తే మాత్రం కొంచెం మొహమాటం, షై, ఒక ఇంట్రోవర్ట్ పర్సన్ లాగా అనిపిస్తున్నారు. వెరీ షై పర్సన్ కదా. అటు అసలు ట్రైలర్ చూస్తే మాత్రం ఫుల్ రొమాన్స్. హౌ, ఎలా కెమిస్ట్రీ చేసుకోవాలి మీరు? ఓ మై గాడ్, I still remember filming that scene, the first night kind of scene. He was very shy, and we were preparing from morning, and somehow we did it. And